బాధ అంటే ఎట్లుంటది, తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే ఈ విషయం పైన మనం మాట్లాడుతున్నప్పుడు కుటుంబాలు వెళ్ళిపోతుంది. రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత సాయినాథ్ చెప్పినటువంటి విషయం ప్రకారం ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తాడు ఆయన. కథ అంటే కథ కాదు, జరిగినటువంటి సంఘటన యథార్థ కాదని చెప్తాడు. అంటే చాలా ఆయన వ్యాసాలు రాసిండు. ఇక్కడ పాలమూరు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు వెళ్తూ ఉన్నారు ప్రజలు. తర్వాత అక్కడ రైతులు అరిగోస పడతా ఉన్నారు, కనీసం కరువు కాటకాలతోటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా తిరిగి ఎక్కడెక్కడ రైతులు కష్టాలు పడతా ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి కథనాలతోటి ఆయన అంటే నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో తర్వాత పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాసిండు పాలగుమి సాయినాథ్. ఆయన గ్రామ మెగాసెసే అవార్డు కూడా వచ్చింది. అయితే ఒక ఒక చిన్న సంఘటన చెప్తాడు. ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చిండంట. జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన ఏదో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్న తర్వాత అక్కడ నుంచి ఒక రైతు వచ్చిండు. అది ఎండాకాలం, ఏప్రిల్ అనుకుంటా నాకు తెలిసి, ఏప్రిల్ మాసము ఎండాకాలంలో అక్కడ వచ్చి కూర్చున్నాడు. బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాడంట. ఒక రైతు అక్కడ నుంచి వచ్చిండు. వచ్చి ఒక పేద రైతు, పాపం కాళ్ళకు చెప్పులు లేవు, చెప్పులు లేకుండా వచ్చేసిండు. వచ్చి అక్కడ పక్కకున్న షాప్ల చెప్పుల షాప్ ఉన్నది, చెప్పుల షాప్కు పోయిండు. అయితే ఈయన రైతులను గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఈయన కొంచెం ఏం చేస్తారో, అతను ఏం జరుగుతుంది, ఈ రైతు ఏం చేస్తారని చెప్పేసి చూద్దామని చెప్పేసి గమనిస్తూ ఉన్నాడంట. గమనిస్తూ ఉంటే ఆ రైతు అక్కడికి చెప్పుల షాప్కి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత చెప్పులు, ఒక తక్కువ ధర చెప్పులు అడిగిండు ఆయన. అప్పుడు 25 రూపాయలు ఆ చెప్పుల ధర అని చెప్పేసి ఆ షాప్ యజమాని చెప్పిండంట. 25 రూపాయలు అంటే ఈయన ఏం చెప్తుండే, నేను 18 రూపాయలు ఇస్తా చెప్పులు ఇయ్యరాదని చెప్పేసి అడిగిండు. అడిగితే రాదు రాదు, నేను 23 రూపాయలకి ఇస్తాను చెప్పేసి అక్కడ షాప్ యజమాని చెప్పిండు. ఇక తర్వాత ఈయన అట్లా లేదు, నేను ఎట్లనే చేసి 19 రూపాయలు ఇస్తా చెప్పులు ఇవ్వండి అని చెప్పేసి ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఉండు. ఇట్లా ఒక అర్ధ గంట గడిచింది. అర్ధ గంట దీని గురించి చర్చ, ఇక అసలు ఆయన మీద దీని మధ్య అంటే వేరే షాప్లకు పేరే వేరే వాళ్ళు పెద్దగా అంటే ఫ్లో లేదు, లేకపోవడంతో వీళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉంది. మీరు ఎట్లనే చేసి ఇవ్వండి ఇట్లా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. లేదు లేదు, నాకు పడదు, పడతారు పడదు అని చెప్పేసి ఆ షాప్ ఇవ్వమని చెప్తా ఉన్నాడు. లాస్ట్కి వస్తే ఒక అర్ధ గంట అయింది, తర్వాత 3/4 గంట అయింది, 45 నిమిషాల తర్వాత ఆ రైతు చెప్పులు తీసుకోకుండానే బయటకు వెళ్ళిపోయాడు. ఆయన లాస్ట్కు చివరికి నేను 20 రూపాయలు ఇస్తాను ఈయన, 22 రూపాయలు ఇస్తాను ఆయన, లాస్ట్కు 21 రూపాయలకి అయితే ఇస్తాను ఎవరు షాప్ యజమాని, 20 రూపాయలకైతేనే నేను లాస్ట్ కొంటా అని చెప్పేసి ఈ రైతు అడిగిండు. అడిగితే రైతు చెప్పిన ధరకు ఆయన చెప్పులు ఇవ్వలేదు. చెప్పులు ఇవ్వకపోవడంతో 20 రూపాయలకు కొనలేక రైతు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒక రైతు తనకు అత్యవసరమైనటువంటి ఎండాకాలంలో చెప్పులు 100% ఉండాలి, తర్వాత ఆయన పొలం కాడికి వెళ్తాడు, చెప్పులు 100% అవసరం ఉంటాయి. అయితే ఆయన బడ్జెట్ ఎంత అంటే 20 రూపాయల కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఆయన బడ్జెట్లో కేటాయించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆ రైతు ఉన్నాడు అని చెప్తాడు అక్కడ. అంటే అది మనం చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, అరే 1 రూపాయి పెద్ద విషయమా, ఏమున్నది భయ అట్లా అని అంటాం. ఇది 2006-07 అట్లా ఆ సంవత్సరం టైంలో ఇది అయితే జరిగినటువంటి సంఘటన. అంటే మనకు చాలా చిన్నగానే కనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే ఒక రైతు 1 రూపాయి ఎక్కువ పెట్టడానికి కూడా తన బడ్జెట్ సహకరిస్తలేదు అక్కడ. కాబట్టి ఆయన వెళ్ళిపోయిండు. ఇదే కాదు, ఇంకా చాలా కథనాలు అంటే పేదరికం వల్ల ఏమవుతుందంటే, ఒక రైతు చాలా దూరం అంటే ఇప్పుడంటే కొంచెం వరకు ఇప్పుడు ఇవి అదే ఐకేపీ సెంటర్లు అవి వచ్చినాయి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ, అప్పుడు కొంచెం పట్టణాలకు వెళ్ళి అమ్ముకోవాల్సి ఉంటుంది. అమ్ముకోవాల్సి ఉంటుంటే అక్కడ నుంచి పట్టణానికి ధాన్యం తీసుకెళ్తాడు రైతు. 6 నెలలు కష్టపడి మొత్తం ధాన్యాన్ని తీసుకెళ్తే, తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలి. అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాడు. తర్వాత ఇక్కడ కూతురు ఇంటికాడు ఉంటుంది, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు ఉంటుంది. ఈ పంట ఒకవేళ కొనుగోలు చేస్తే, అంటే ఒకవేళ అక్కడ అమ్మితే, ఆ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇంకా కొన్ని అప్పు చేసి బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పేసి రైతు పోతాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కూతురు ఇంటికాడు ఉంటుంది, తర్వాత భార్య పిల్లలు ఉంటారు. అయితే ఆయన ఎడ్ల బండి తీసుకొని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి పోతాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒడ్లు కొనుగోలు చేయరు, అంటే ఆ ధాన్యం ఏదైతే తీసుకెళ్ళిండో అవి కొనుగోలు చేయరు. ఒక రోజు అయితే 2 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంటుంది. ఆ లోపల వర్షం వస్తుంది, వర్షానికి తడుస్తుంది ధాన్యం, తర్వాత మొలకలు వస్తాయి. ఇదంతా విషయం ఒక ఫోన్లో వేసి ఫోన్ చేసి చెప్తాడు, మొత్తం ఇక్కడ అంత ఆగం అయిపోయింది, మనం బతుకంత అయిపోయింది ఇట్లా అని చెప్పేసి అంటుంటాడు అనమాట, అంటాడు ఆ రైతు. అన్న తర్వాత అసలు ఎట్లా అని చెప్పేసి, ఇక పైసలు వస్తట్లేవు, నా బిడ్డ పెళ్ళి చేస్తట్లేదు అని చెప్పేసి రైతు బాధపడతా ఉంటాడు. ఈ విషయం అక్కడ వానబడ్డది, తర్వాత అక్కడ మొత్తం పంట అంతా నష్టపోయింది, అక్కడ అమ్మడానికి పోయినటువంటి పంట అట్లనే ఉండిపోయింది అని చెప్పేసి ఇంటికాడ ఉన్నటువంటి బిడ్డకు తెలుస్తుంది. తల్లేమో పొలం కాడికి పనులకు వెళ్ళిపోతుంది, అంటే కూలినాలు చేసుకుంటూ.
అయితే బిడ్డకి తెలుస్తుంది. అయితే నా వల్ల నాన్న ఇంత కష్టపడుతున్నాడు, ఇంత నష్టపోతున్నాడు, ఇంత బాధపడుతున్నాడు నా గురించేగా అని చెప్పేసి ఈ బిడ్డ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటి అంటే, ఒక రైతు కష్టపడి ఆ రైతుకు దక్కాల్సినటువంటి గిట్టుబాటు ధర రాక, తర్వాత అక్కడ ధాన్యం కొనుగోలు జరగక, తర్వాత ఇవన్నీ కూడా తడిసిపోయి ఆ రైతుకు జరిగినటువంటి నష్టం మామూలు విషయం కాదు, ఇక్కడ ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ రైతుల చుట్టూ ఇట్లా కథనాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా కనీసం కొత్త బట్టలు అంటే చాలా చిన్న విషయం, ఫ్రాక్చర్గా అంటే మనం అనుకుంటున్న చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ వాళ్ళకి అదే పెద్ద విషయం. అట్లుంటాయి కొన్ని సంఘటనలు.